ఆసక్తిదారకంగా ఉన్న ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. దుర్మార్గమైనటువంటి ఘటన ఆదోని పట్టణంలో జరిగింది. గురజాలకు సంబంధించినటువంటి ఒక దళితుడైనటువంటి విద్యావంతుడైనటువంటి వ్యక్తిని చాలా కిరాతకంగా మారణాయుధాలతో దాడి చేసి మండలాలతో మోది చంపడం అనేటువంటిది ఇది చాలా చాలా ఒక అసలు చెప్పడానికి మాటలు రానటువంటి చర్య ఇది. ఎందుకోసం అంటే దేశవ్యాప్తంగా దళితులపైన ఈ మధ్య కాలంలో మనం చూస్తే దాడులు కానీ దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. మరి అవదామన చెప్పినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్లోని అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటి దాడులు హత్యలు పునరావృతం కాకుండా న్యాయస్థానంలో ముద్దాయిలకు శిక్ష పడే విధంగా పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని మేము ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను కోరుతూ ఉన్నాము. అదే బాధితుల కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం కాదు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగము తల్లిదండ్రులకు అందరికీ భూమి ఇప్పించాలని, అదేవిధంగా ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న గంట సమయం లాగ్ పెట్టి కొట్టండి.